హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వరలక్ష్మి వ్రత కథ గురించి తెలుసుకుందాం. సూత మహాముని శౌనికుడు మొదలగు మహర్షులను చూసి ఇలా అన్నాడు. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వకాలం శివుడు పార్వతీదేవికి చెప్పాను. దానిని మీకు చెప్తాను, వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడుగగా పరమేశ్వరుడు ఇలా చెప్పెను. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను. పార్వతీదేవి, నాదా, ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనిని ఎవరైనా ఇంతకుముందు చేశారా అని వివరములన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను, విను. పూర్వము మగధ దేశమును కుండిమన అనే ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె పతి ఏ ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలను చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మిత్తంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా ఇంత అనుకుగానున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీ కోరికను వరములిస్తాను. అలా ప్రత్యక్షమై అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్య పుణ్యమూర్తియే శరణ్యే త్రిజంగే ద్వంద్వే విష్ణు వక్షస్థలాయే అని అనేక విధములుగా స్తోత్రించి చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది, దేవి అనత ప్రకారం నువ్వు తప్పకుండా అవ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు క్రమించారు. ప్రాపత్కాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేశారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకులు అలంకారంతో కలశం ఏర్పరిచారు. అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజిత నారాయణి ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షాడోపచార పూజ చేశారు. తొమ్మిది సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తన కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృప కటాక్షములను కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందానికి ప్రత్యేకించి చెప్పేదేముంది? మూడో ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయమయ్యాయి. వాళ్లకి రథ గజ తొరగ వాహనములు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన
బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అంకితలతో పూజించి 12 కుడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీ దేవిని నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనములలో వారి ఇండ్లకు బయలుదేరారు. వారి త్రోవలో చారుమతి భాగ్యమును తన భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటమంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మొగట దాచుకునే ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలిగింపు చేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాది వృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతము చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదముల వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూత మహాముని, సౌనికుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో, ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని సెలెక్ట్ చేసుకోండి.